తులందరికీ ఈరోజు వీడియో ఏంటంటే చూడండి నేనైతే ఈ మిరప వేసే పొలంలో అయితే ఉన్నాను చూడండి ఇది నేల వచ్చేసి చూడండి మనకు ఇసుక నేల ఇసుక నేల ఒక అయితే ఈసారి మిరప పంట అయితే వేయాలనుకున్నాను మనకు మిరప అనే అన్నంగానే మనకు ఎక్కువ మొత్తంలో వచ్చేసి మెయిన్గా పశువుల ఎరువు ఉండాలి లేదంటే బలమైన నేల ఉండాలి ఈ రెండు కంపల్సరీ మిరపలో బలమైన నేల ఎర్రేగ ఎర్ర నెల కానీ నల్లరేగడి నేల ఉన్నట్లయితే మనం ఒక ఎకరా మిరప ఇచ్చినట్లయితే నలభై క్వింటల వరకు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి ఇసుక నెలలో మ్యాక్సిమం పది కింటలు ఇరవై కింటలు పదిహేను కింటలు మహా అయితే ముప్పై కింటలు ముప్పై ఐదు క్వింటలు అంతకు మించి రాదు కాబట్టి అయినా కూడా ఈసారి వేద్దామనే ఉద్దేశంతో చూడండి మనకైతే పశువుల ఎరువు అయితే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కొన్ని ప్రాంతంలో అయితే పశువుల ఎరువు అయితే ఎక్కువ మొత్తంలో చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది మా సైడ్ అయితే పశువులు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి రేట్ అయితే అసలు దొరకదు వా ఉన్న వాళ్ళే వాళ్ళ పొలంలో వేసుకుంటారు కాబట్టి నేను ఈసారి ఇప్పుడు ఏం చేశానంటే మనకు ప్రతి ఒక్క కేంద్రంలో మనకు మండల కేంద్రంలో గవర్నమెంట్ నుంచి మనకు సొసైటీ నుంచి ఆగ్రోస్ కేంద్రంలో మనకు జీలగా విత్తనాలు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి నేను ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రతి ఒక్క మండల కిందలు అయితే రావడం అయితే జరిగింది మీరు కూడా ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి ఎందుకంటే తర్వాత దొరకవు ప్రైవేట్లోకి వెళ్ళినట్లయితే మనకు రేటు కూడా ఎక్కువ మొత్తంలో ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు మేము మనకు ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు మనకు పాస్బుక్ మన పంట బుక్ తీసుకో పంట పాస్బుక్ తీసుకొని మనం అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు చూడండి నేను వేసే ఎరువు ఈ నెలకు మనకు పశువుల ఎరువు లేదు కాబట్టి పశువుల పశువుల ఎరువు లేదు కాబట్టి నేను ఈసారి ఈ జిలుగ జల్లి జిలుగతో మనకు ఎరువుని తయారు చేసి మన భూ భూమిలో ఒక నలభై రోజుల తర్వాత మనము దీన్ని దున్నిన తర్వాత మళ్ళీ మనము రోటావేటర్ కొట్టి మళ్ళీ దున్ని మళ్ళీ గుంటుక కొట్టి బోదెలు కొట్టిన తర్వాత మనం పెట్టాలి ప్రాసెస్ చాలా ఉంటుంది కాబట్టి అయినా కూడా సరే ఈసారి ఈ జిలగ విత్తనాలు ఇప్పుడే ఎందుకు చదువుతున్నాను అంటే ఈ జిలగ విత్తనాలు ఇప్పుడే ఎందుకు చదువుతున్నా అంటే నిన్న వర్షం వచ్చే సూచన అయితే కనబడింది మనకు గాలి దూలి మూడం కూడా ఉంది అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డవి కాబట్టి మనకు వాటర్ సోర్స్ తక్కువ ఉంది అది అది కొంత ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఇబ్బంది వాటర్ పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది అదే వర్షానికే మొలిపి మొలిస్తే బాగుంటుందనే అనే ఉద్దేశంతో ఈరోజు ఇందులో చల్లడానికైతే రావడం అయితే జరిగింది దీనికి నేను ఈసారి విత్తనాలు వచ్చేసి నేను ఇంకా తీసుకురాలేదు మిరప విత్తనాలు తీసుకుంటాను తొందరలో రేపు ఒక ఫైవ్ ఒక వన్ వీక్లో తీసుకోవాలనుకున్నాను అదే ఏం విత్తనాలు తీసుకుంటే బాగుంటుంది ఆలోచన ఉన్నది అసలు అర్థమైతే లేదు బ్యాడ్గా పెడదామా లేదంటే తేజ వెరైటీ పెడదామా లేదంటే సూపర్ డిలక్స్ పెడదా పెట్టాలా అదే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను ఎక్కువ శాతం అయితే నన్ను మనకైతే బ్యాడీగా అయిపోయిననే ఎక్కువ ఫోకస్ ఉంది బ్యాడీనే పెడదామని అనుకుంటున్నాను ఈ నెలకు చాలామంది మన వీడియో చూసే నా వీడియో చూసే రైతులు చాలామంది ఉంటారు ఇది చూడండి ఇసుక నెల ఇది మీకు కనబడుతూ ఉంటుంది ఈ నెలకు ఏ వెరైటీ సెట్ అవుతుంది దిగుబడి బాగా వచ్చే వెరైటీ చెప్పండి ఎందుకంటే నేను కూడా తిరిగాను కానీ నేను చూసిన నెలల్లో ఎక్కువ మొత్తంలో మనకు నల్లరేగడి నేలలు నెలలు ఇరవై నెలలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి ఇసుక నెలలో చాలా తక్కువ చూశాను అక్కడక్కడే చూశాను అవి కూడా మంచిగానే వచ్చినవి మీరు కూడా చాలామంది చాలా సంవత్సరాల నుంచి రైతులు వేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇసుక నెలలో ఏది ఏ వెరైట్ అయితే సెట్ అవుతుంది ఏదేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన కోసం ఎందుకంటే నా ఛానల్లో ఎక్కువ మొత్తంలో రైతులు చెప్పే దానిపైననే ఎక్కువ వీడియోస్ ఉంటాయి రైతు ఏదైతే వెరైటీ ఏ సీడ్ కానీ ఏమంది అయితే పనిచేస్తుందో దాన్ని ఎలాంటి అంటే ఎలాంటి ఉద్దేశం లేకుండా అసలు అది ఎక్కడ పోతుందని తెలియకుండా రైతుకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అది ఎంత కం ఏ కంపెనీ అయినా చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా రైతుకు ఉపయోగపడుతుంది చాలు అది రైతుకు దిగుబడి వస్తే చాలు రైతుకు మందు స్ప్రే చేస్తే మంచిగా రిజల్ట్ వచ్చిందా లేదా దానికోసం అది వచ్చిందంటే చాలు వెనకడుగు వేయకుండా వీడియో చేస్తూ ఉంటాను చూడండి నా వీడి నా ఛానల్లో కూడా ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది కాబట్టి నేనే అడుగుతున్నాను ఈ ఇసుకనలో ఏ వెరైటీ సెట్ అవుతుంది అది చెప్పండి నేనైతే కొద్దిగా బ్యాడీగా సిగ్మెంట్గా అయితే వెళ్దాం అనుకున్నాను అయినా కూడా కామెంట్ని బట్టి కూడా నేను వాళ్ళతో మాట్లాడి డిసిజన్ కూడా చేంజ్ చేసుకునే సమయం చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇగ రైతులు ఇంపార్టెంట్ రైతులు మోసం చేయరు కాబట్టి రైతులు ఖచ్చితంగా చెప్తే ఇప్పుడు నేను ఈ సంవత్సరం నేను ఏదోదో వేరైటీ అనుకున్నాను మనకు ఒక రైతు ఈ మనకు కాటన్ వే ఆద్య అనేది బాగుంటుంది అన్న ఒక్కసారి వేసి చూడండి నా నా పైన నమ్మకంతో అన్నందుకు ఒక ఎకరా ఆ రైతు చెప్పినందుకే ఈసారి ఆద్య వెరైటీ అయితే తీసుకురావడం అయితే జరిగింది అది ఇప్పుడైతే జిల్గా అయితే మనము సుల్తాన్ ఎందుకంటే వర్షం వస్తుంది అట్లా ఈరోజు రేపు వచ్చే అవకాశం ఉంటుంది ఇది వీడియో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం